నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మానవ జీవితాన్ని సంస్కరించడం కోసం ఋషులు మంత్రరూపంగా ధర్మాన్ని నిర్దేశించారు. ఆ మంత్రాలనే మనం వివిధ కార్యక్రమాల్లో వాడుకుంటూ ఉంటాం. ఆ మంత్రాల్లో ఉన్న భావాన్ని ఒక్కసారి తెలుసుకోగలగాలి. అలాగే వివాహం అనే సంస్కారం జరిగేటప్పుడు వాడే మంత్రాల్లో చెప్పబడేవి అద్భుతమైనటువంటి భావాలతో కూడినవి. అందులో ఒక రెండు మంత్రాలు మనం పరామర్శ చేసినట్లయితే దాంపత్య జీవితం అంటే ఏమిటి, గృహస్థ ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే భార్యాభర్తలు అనేటువంటి ఒక అనుబంధం ఒక నిత్య స్నేహం. అంతేగాని ఎప్పుడో ఒక విరక్తి పుట్టి వాళ్ళకి వీళ్ళు దూరం కావడం కానీ వీళ్ళకి వాళ్ళు దూరం కావడం కానీ కోరుకోకూడదు, ఊహలో కూడా కోరుకోకూడదు. వారిద్దరు కలిసి ఉంటేనే అదే భగవత్ ప్రీతికరమైన అంశం కూడా. దాన్ని తెలియజేస్తూ ఒక మంత్రం ఉంది, సక్షాత్తేమాయోషం సక్షాన్మేమాయోష్టాః. మనిద్దరం కూడా ఒకరితో ఒకరం స్నేహం నుంచి విడిపోకూడదు, మనకు వియోగం ఉండకూడదు అని కోరుకున్నారు. దీన్ని బట్టి భార్యాభర్తల బంధం ఒక స్నేహము అనేటువంటిది. ఆ స్నేహంగా వాళ్ళు జీవించేటప్పుడు భిన్న భిన్న పరిస్థితుల్లో భిన్న భిన్న మానసిక భావాలు భిన్న భిన్న అభిప్రాయాల్లో ఒక్కొక్కప్పుడు ఘర్షణ రావచ్చు. అది కొంతసేపటికి మళ్ళీ సర్దుకుపోతుంది. అంతేగాని ఎప్పుడు కూడా విడిపోకూడదు. ఆ స్నేహం కలకాలం ఉండాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సర్దుకుపోతూ జీవించిన ఒక కళ అది తెలియగలగాలి. ఎక్కడ సర్దుకోవాలి, ఎక్కడ సవరించుకోవాలి, ఎక్కడ వారిద్దరూ కలిసి అన్యోన్యంగా లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి కళని దాంపత్య ధర్మంలో సాధించగలగాలి. అలాగా ఒక హార్మోని ఒక సామరస్యం సాధించలేకపోతే వాడు ఆధ్యాత్మికం కూడా ఎదగలేడు. అందుకే భార్యాభర్తల అనుబంధం చక్కగా ఉన్నట్లయితే ఆ దాంపత్య జీవితం ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక పరిణితికి కూడా ఉపయోగింపబడుతుంది. అందుకే దాంపత్య జీవితం వేరు ఆధ్యాత్మిక జీవితం వేరు అనుకోకూడదు. దంపతులు ఉభయులు కలిసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ధర్మం కోసం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండాలి. ఒకరికొకరు గురువులై చెప్పుకుంటూ నిర్దేశించుకుంటూ కూడా ఉండాలి. అనుబంధం గురించి చెప్తూ మరొక మంత్రం ఉంది, ఋత్వం సామాహమస్మి ద్యౌరహం పృథ్వీత్వం. నేను రుక్కుని నువ్వు సామమువు అన్నారు ఇక్కడ. రుక్కు సామము అని రెండున్నాయి. రుక్కు భగవంతుని స్తుతించేది లేదా దేవతలను స్తుతించేటువంటి మంత్రము. దానిని గానరూపంగా చెప్తే సామము అంటారు. అయితే గానం అంటే మనం ట్యూన్లు చేసి పాడడం కాదు, వేదం ఒక నిర్దేశితమైన స్వరాలతో గానం చేసే పద్ధతిని చెప్పింది, దాన్ని సామము అంటారు. నిజానికి సామముగా చెప్పబడేవి ఎక్కువ రుక్కులే. రుక్కులే గాన పద్ధతిలో చెప్పినప్పుడు సామమవుతాయి. అయితే రుక్కులు బాగుంటాయి కానీ సామం వల్ల ఇంకా బాగుంటాయి. అదిగా నేను రుక్కునైతే నువ్వు సామము అంటే నీ వల్ల నేను ఇంకా తేజరిల్లుతాను, నీ వల్ల ఇంకా నేను శోభగా ఉంటాను అనే ఈ మాట యొక్క అర్థం. ఇది ఎవరు ఎవరితో అంటున్నారంటే ఇద్దరికీ వర్తిస్తుంది ఈ మాట. అంతేకాదు, ద్యౌరహం పృథివీత్వం, నేను ఆకాశాన్ని నువ్వు భూమివి. ఈ మాట చాలా విశేషమైన అంశం. ఇదే నిత్య సంధ్యావందనంలో కూడాను తండ్రిని ఆకాశంతో పోలుస్తారు, తల్లిని భూమితో పోలుస్తారు. ఈ భూమి ఆకాశం సంబంధం లేనిది జీవులు బ్రతకలేరు. అదే స్త్రీ పురుష సంబంధం కూడా అటువంటిదే అన్నారు ఇక్కడ. పిల్లలకి తల్లి తండ్రి అంటే వారికి వారు భార్యాభర్తలు. వాళ్ళు ఎటువంటి వారంటే ఆకాశము భూమి వంటి వారు. ఆకాశానికి భూమికి ఉన్న అనుబంధమే పురుషుడికి స్త్రీకి ఉంటుంది అని చూపిస్తున్నారు ఇక్కడ. ఇందులో మనం గమనించినట్లయితే ఆకాశం నుంచే భూమికి అన్నీ లభిస్తాయి. ఆ లభించిన వాటిని భూమి జీవులకు అనుగుణంగా మార్చి ఇస్తుంది. మనం గమనించితే ఆశ్చర్యకరంగా తెలుసుకోవచ్చు, ఆకాశం నుంచి వర్షం వస్తుంది, కాంతి వస్తుంది, అవి భూమిలో ప్రవేశిస్తాయి. భూమి వాటిని పొంది సస్యాలుగా ధాతువులుగా సంపదలుగా అన్ని రూపాలకు మార్చి మనకి ఇస్తూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా తండ్రి తీసుకొచ్చిన సంపదని భోజనాదుల రూపంలో చక్కగా వాటిని అందిస్తూ ఆ ఐశ్వర్యాన్ని కూడా పిల్లలకి ఎలా ఇవ్వాలో తెలుసుకుని తల్లి అందిస్తుంది. అలాగే తండ్రి నుంచి పొందిన దాన్నే తల్లి ఒక రూపకల్పన చేసి అందిస్తుంది. ఈ అనుబంధమే ఆకాశము భూమికి ఉన్నటువంటి అనుబంధం. ఈ రెండు ఎప్పుడు విడిపోవు, అలాగే భార్యాభర్తలు ఎప్పుడు విడిపోకూడదు. అది శాశ్వతమైన సఖ్యము అని చెప్పారు. అందుకే సఖ్యం సప్తపదీనం అని చెప్పినట్లుగా ఏడు అడుగులతో వచ్చినటువంటిదే సఖ్యము. అందుకే వివాహాలను కూడా సప్తపది అని చెప్పి ఏడు అడుగులు నడిపిస్తారు. ఆ ఏడు అడుగుల్లో చెప్పే మంత్రాలకు కూడా అత్యద్భుతమైన భావాలు ఉన్నాయి, అవి తర్వాత ఆలోచించవచ్చు. కానీ ఏడు అడుగులతో వాళ్ళు చేస్తున్నది ఏమిటయ్యా అంటే ఒకనొక స్నేహం. ఆ స్నేహంలో ఒక కట్టుబాటు ఉంటుంది. అందుకే స్నేహం అంటే తత్కాలంగా మనసులు కలిసాయి కనుక మన ఇద్దరు స్నేహితులు మరుకొని
తర్వాత ఇది అభిప్రాయాలు భేదాలు వచ్చే కనుక మనం విడిపోదాం అనుకుంటే దాన్ని స్నేహం అన్నారు. స్నేహం అనేది క్షమించుకోవడంలో, సర్దుకోవడంలో, సవరించుకుని బ్రతకడంలో, సామరస్యంలో ఉంటుంది. అలాంటి స్నేహం ఉండాలి. అందుకే వారిద్దరూ విడిపోకుండానే అన్ని సాధించగలగాలి. అందుకని ఒకరిని విడిచి మరొకరు ఏదో సాధిద్దామని ఎప్పుడూ అనుకోకూడదు. ఇద్దరు కలిసే దేన్నైనా సాధించగలరు. ఇది చెప్పడం కోసమే సీతారాములు, లక్ష్మీ నారాయణులు, వాణి హిరణ్య గర్భులు, పార్వతీ పరమేశ్వరులు అంటూ దాంపత్య భావాన్ని మనం ఉపాసిస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం ఉపాసించే భగవంతుడు కూడా దంపతి రూపంగా సాక్షాత్కరిస్తున్నాడంటే అలాంటి భగవంతుడిని పొందడానికి మనం విడిపోవాలనుకోకూడదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే గృహస్థ ధర్మంలో మానవ సంబంధాలు ఎంత చక్కగా ఉండాలి అనేది చూపిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు ప్రారంభం వల్లనో ఇంకా దేని వల్లనో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి బలంగా ఏర్పడవచ్చు. అటువంటిప్పుడు దేవతల ఆరాధనలతోనో ఒకరితో ఒకరికి మైత్రి ఏర్పడే ప్రయత్నాలు చేయవచ్చు. ఒకటి మానసికమైన సర్దుబాటు, మాటలతో ఒకరితో ఒకరు సంప్రదించుకోవడం, ఇలాంటివి చేస్తూ క్రమంగా భగవత్ సహాయంతో కూడా వారిద్దరూ కలిసి బ్రతకవచ్చు. ఎందుకంటే సమాజంలో కూడా ఎన్నో సంస్థలు ఉంటాయి, దేశంలో కూడా దేశాన్ని నడిపే అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. కానీ వారందరూ కూడాను ఒకరితో ఒకరు కలిసి సమన్వయించుకుంటేనే కదా దేశ వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. అలాగే మానవుడు కూడా తన జీవిత వ్యవహారము, కుటుంబ జీవనము సజావుగా నడవడం కోసం ఒకరితో ఒకరు అటువంటి సమన్వయం ఉండాలి, అటువంటి సామరస్యం ఉండాలి. అలాంటి సామరస్యం ఉండేలా మేమిద్దరం జీవించాలి అని దేవతల ఆశీర్వచనం తీసుకునేటువంటి ఒకనొక ప్రక్రియే వివాహ వ్యవస్థలు చెప్పబడుతున్నది. అందుకే భార్యా దేవకృతా సఖ అన్నాడు మహానుభావుడు ధర్మరాజు. భగవంతుడిచ్చిన స్నేహితురాలు భార్య అన్నాడు. అందుకే ఆ స్నేహ బంధాన్ని వివాహ మంత్రాల్లోనే మనకు చూపిస్తున్నారు. మన గతంలో కొన్ని వాక్యాల ద్వారా వివాహ బంధంలోని గొప్పతనాన్ని తెలుసుకున్నాం. వేదకాలం నాడే వివాహ వ్యవస్థను, సంస్కారాన్ని మన ఋషులు దర్శించారంటే ఆనాటికే భారతదేశం నాగరికతగా ఎంత ఎదిగిందో తెలుస్తున్నది. కానీ వివాహ వ్యవస్థ ఒక సంస్కారం, జీవితకాలం కలిసి ఉండడం ఒకనొక మానసిక పరిణతికి అది తార్కాణం. అటువంటి అద్భుతమైనటువంటి దాంపత్య ధర్మాన్ని, గృహస్థ జీవితాన్ని, ఆ దంపతులపై ఆధారపడ్డ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కుటుంబం యొక్క పటిష్టతని యుగాల క్రితమే బోధించారు మహర్షులు. అలాంటి మహర్షులు ఇచ్చిన జీవన విధానంలో గృహస్థ ధర్మంలోనే మహర్షులు కూడా జీవించారు. ఇది కూడా తెలుసుకోవాలి. మనం పూజించే మహర్షులందరూ సన్యాసులై కాషాయాలు ధరించిన వారు కాదు. వాళ్ళందరూ కూడా దాంపత్య జీవితాన్ని చక్కగా నిర్వహించి జీవన్ముక్తులైనటువంటి వారే. వశిష్ఠుడంటే అరుంధతి గుర్తొస్తుంది, అగస్త్యుడంటే లోపాముద్ర గుర్తొస్తున్నది. అలా మహర్షులందరూ కూడా శమనుడు, సుకన్య మహర్షులు వారు దివ్యమైన దాంపత్య ధర్మంతోనే ఇహము పరము కూడా సాధించారు. అందుకు కుటుంబ వ్యవస్థను పరిత్యజించి ఇంకేదో పట్టుకుంటే తరించిపోతాం అనుకోరాదు. ఇవి మన సంస్కృతిని మర్చిపోవడం వల్ల, మన ధర్మాన్ని విస్మరించడం వల్ల ఆధ్యాత్మికత కూడా వెర్రితల్లు వేస్తున్నటువంటి కాలంలో నిజమైన ఆధ్యాత్మికత గృహస్థ ధర్మంలో కూడా సాధించవచ్చు. అసలు గృహస్థ ధర్మం లేనిది ఆధ్యాత్మికత సాధించలేము అనేటువంటి అంశం కూడా ఇందులో కనబడుతున్నది. అందుకు ధర్మబద్ధమైనటువంటి ఒక కట్టుబాటు వివాహ వ్యవస్థలో కనబడుతున్నది. ఆ స్నేహం అనే దానికి కట్టుబడి జీవించడం అనేది వివాహ వ్యవస్థలో ఉన్న అద్భుతమైన అంశం. అందుకే భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ స్నేహితుల్లా మెలగాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఇద్దరూ కలిసి నడవడమే వివాహ జీవితం. అటువంటి అందమైన జీవన విధానాన్ని బోధించే ఋషివాక్యాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకాన్ని విందాం, ఆ అమ్మవారి దయం పొందుదాం. భాషాంభవి చంద్రమౌళి రమల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా చిత్రూపి పరదేవత భగవతి శ్రీరాజ చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ
जाती चंपक वै जयंति लहरी गैवेय वैराजिता वीणा वेणु विनोद मंडित करा वीरासने संस्थिता चित्रूपी पर देवता भगवती श्रीराज राजेश्वरी अंबारौद्रिणी भद्रकाली बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरांत के सुरसुता दे दिव्य मानोज्वला चामुंडा श्रित रक्ष पोष जननी दाक्षायणी पल्लवी चिद्रूपी परदेवता भगवती श्रीराज राजेश्वरी अंबासूल धनु कुशाकुशधरी अर्धेन्दु बिंबाधरी वाराही मधुकैटभ प्रसमनी वाणी रमा सेविता मल्लाद्या सुर मूग दैत्य दमनी माहेश्वरी अंबिका चिद्रूपी पर देवता भगवती श्रीराज राजेश्वरी सृष्टि विनाश पालन करी आर्या विसंशोभिता गायत्री प्रणवाक्षरामृत रसः पूर्णानुसंधिकृता ओंकारी विनुता सुराचित पदा उद्दंड दैत्यापह चिद्रूपी परदेवता भगवती श्रीराज राजेश्वरी बापालित भक्तराजिरनिसं अम्बाष्टकं न्यपटे अम्बालोक कटाक्ष वीक्ष ललिता ऐश्वर्यमं याहता अम्बा पावन मंत्र राज पठना दंते समोक्ष प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराज राजेश्वरी परमात्म स्वरूपमैन కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది మనం మార్గశీర్ష మాసంలో ఉన్నాం కనుక మార్గశీర్ష మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం గుణవాన్ గుణగమ్యశ్చ గుణాతీతో గుణప్రియః దుర్గుణధ్వంసకృద్దేవః వాసుదేవః పునాతునః ఈ శ్లోకం మార్గశీర్ష మాసంలో వాసుదేవుని స్మరించుకునేటువంటి ప్రయత్నంలో నిత్యం పఠించుకోదగినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి శ్లోకం ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి గుణవాన్ గుణగమ్యశ్చ స్వామివారు నిర్గుణులు స్వభావశః కానీ సమస్త లోకాలకి నామరూపాలతోటి వ్యక్తం కావడానికి ఆయన గుణయుక్తులై ఉన్నప్పుడే ఆయన యొక్క రూపాన్ని మనం చూడగలం అందుకని గుణవాన్ అన్నారు గుణములు అంటే ఇక్కడ సత్వరజస్తమస్సులు అన్నమాట సత్వరజస్తమస్సులతో కూడినటువంటి ఆ స్వామిని మాత్రమే మనం వీక్షించగలం గుణగమ్యశ్చ అదేవిధంగా ఈ నామరూపాలతో కూడినటువంటి ఆ స్వామి యొక్క ఆ మూర్తిని మనం చూడాలంటే మనం కూడా సగుణులమై ఉండాలి అంటే ఈ సత్వరజస్తమస్సులు కలిగినటువంటి వారమై ఉండాలి కనుక ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా సత్వరజస్తమస్సులతో కూడుకుని ఉంటుంది కనుక అటువంటి గుణత్రయ యుక్తులైనటువంటి జీవుల చేత గ్రహింపబడదగినటువంటి రూపం కలిగినటువంటి స్వామి ఈయన గుణాతీతః ఆయన
గుణాలను కలిగి ఉన్నప్పటికీ కూడా త్రిగుణాతీతమైనటువంటి స్వభావం కలిగినటువంటి శుద్ధ పరమాత్మతత్వం. అందుకని గుణాతీతుడు. గుణప్రియ అదేవిధంగా మాయాస్వరూపిణి లక్ష్మీదేవి. ఆ మాయాస్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవిని ఆశ్రయించుండేటువంటివే త్రిగుణాలు, సత్వరజస్తమస్సులు. కనుక గుణప్రియుడంటే గుణవతి అయినటువంటి ఆ త్రిగుణములతో కూడినటువంటి ఆ లక్ష్మీదేవి అంటే పరమప్రీతి స్వామివారికి. అందుకని గుణప్రియుడు. దుర్గుణధ్వంసకృద్దేవ మానవులలో ఉండేటువంటి దుష్టములైనటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో, అంటే దుష్ట సంస్కారములతో కూడుకుని ఉండేటువంటి ఆ కల్మషయుక్తమైనటువంటి గుణములను ఆయన ధ్వంసం చేసి సుగుణాలను, సద్గుణాలను ప్రోధిగా మానవులకు, తన భక్తులకు కలుగజేసేటువంటి స్వామి అన్నమాట. అందుకని దుర్గుణధ్వంసకృద్దేవ వాసుదేవ పునాతున. అటువంటి వాసుదేవుడు మనకు మోక్షోన్ముఖమైనటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా మనలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా అపసాధనం చేయుగాక, తొలగించుగాక అని మనం కీర్తించుకోదగినటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 15వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంతర్తువులో మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి శుక్రవారం విశాఖ నక్షత్రం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. త్రయోదశి తిథి కనుక కుబేర వ్రతాదులను మనం ఆచరించుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం అనేటువంటిది లక్ష్మీప్రియమైనటువంటి వారం కనుక లక్ష్మీ సముపాసనం చేసుకోవచ్చు. అలాగే విశాఖ నక్షత్రం అనేటువంటిది విశాఖునకు, అంటే స్కందునకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం అది, కనుక స్కందోపాసనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల మంగళాలను ప్రసాదించే మంగళ రూపిణి అయిన లలితాదేవి యొక్క పంచరత్న స్తోత్రాన్ని ఇప్పుడు తెలికిద్దాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.